ఈరోజు దేవుని వాగ్దానము మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును లేవియాకాండము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఇజ్రాయేలీలతో ఈ మాట పలుకుతున్నాడు వారు దేవుని కట్టడలను బట్టి నడుచుకొని ఆయన ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల వారి వర్షాకాలములలో వారికి వర్షం ఇచ్చేదనని వారి భూమి పంటలనిచ్చినని వారి పొలముల చెట్లు ఫలించునని వారి ద్రాక్ష పండ్ల కాలము వరకు వారి నోర్పు సాగుచుండునని వారు తృప్తిగా భుజించి వారి దేశంలో నిర్భయముగా నివసించేదరని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియులారా ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ ఆ ప్రజల విధేయత మీదే ఆధారపడి ఉన్నాయి వారు దేవుని కట్టడలను అనుసరిస్తూ ఆయనకు లోబడి ఉంటేనే వారికి ఇవి లభిస్తాయి తన పట్ల విధేయులుగా ఉంటే దేవుడు తన ప్రజలను అనేక విధాలుగా దీవిస్తానని మాట ఇచ్చాడు ఈ దీవెనలలో కొన్ని ఇహలోక సంబంధమైనవే పాత నిబంధన కాలంలో ధనధాన్యాలు ఉండడం దైవ ఆశీర్వాదాలకు గుర్తుగా ఉండేది కానీ క్రొత్త నిబంధనలో దేవుడిస్తానన్న దీవెనలు చాలా మట్టుకు ఆధ్యాత్మికమైనవి శాశ్వతమైనవి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇహలోకానికి సంబంధించిన ఆశీర్వాదాల కంటే ఎంతో శ్రేష్టమైనవి ప్రధానమైనవి ప్రభువు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది అన్నాడు అనగా ఈ కాలంలో జీవిస్తున్న విశ్వాసులు పాత నిబంధన సాంప్రదాయాన్ని అనుసరించి సంపదలు ఉండడమే దైవాశీర్వాదాలకు గుర్తు అనుకోవడం ఆత్మవంచనే ధనికులలో చాలామంది వారి అపనమ్మకం అవిధేతల మూలంగా దేవుని కోపం క్రింద ఉన్నారు కొంతమంది ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ క్రీస్తులో శాశ్వత భాగ్యాలు కలిగి ఉన్నారు ఐగుప్తు బానిసత్వంలో ఎడారి ప్రయాణంలో ఇజ్రాయేల్ వారి విషయాలు నేడు మన ఎదుట ఉన్న ఆధ్యాత్మిక వాస్తవాలకు సూచనలుగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించుకోవాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవ నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇజ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ శ్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి నీ సమూహము దానిలో నివసించును దేవ నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసివి అని ప్రియులారా ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు ఇదిగో ధనవంతులారా మీదికి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయేను మీ వస్త్రములు చిమెటలు కొట్టిన వాయను మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును అంత్యదినములే అందు ధనము కూర్చుకుంటే ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలీ మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి అగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదురింపడు సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇహలోకానికి సంబంధించిన ఆశీర్వాదాల కంటే ఎంతో శ్రేష్టమైనవని ప్రధానమైనవని నీ ఆశీర్వాదాలు నీ ప్రజల విధేయత మీదే ఆధారపడి ఉన్నాయని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము నీ కట్టడాలను బట్టి నడుచుకుంటూ నీ ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించే వారముగా ఉండటకు సహాయము దై నీ దయా సంకల్పము చొప్పున ని చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాయడల విస్తరింపజేయమని నీ రాక సమీపించుచున్నది గనుక మేము నువ్వు ఓపిక కలిగి ఉంటూ మా హృదయములను స్థిరపరచుకున్నటకు కృపచూపమని అన్ని విషయాల్లో నీవే మమ్మలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్